మైసూరులో దసరా ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. విజయదశమి సందర్భంగా మైసూరు అనువంశికరాజు యదువీరు కృష్ణదత్త చామరాజ వాడయార్ పూజలు చేశారు. అనంతరం సెమీ చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూద్దాం. ఏనుగు నడకతో పోలుస్తారు లోకంలో స్త్రీలు కొందరు నడిచేటటువంటి విధానాన్ని. ఎందుకని సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురౌరజ సేవిత. ఏనుగులు ఎన్నో వెనుక వస్తుంటే ఇటుపక్క అటుపక్క రెండు ఏనుగులు వస్తుంటే ఆ రెండు ఏనుగుల మధ్య బండాసురుణ్ణి వధించడానికి తాను వస్తోంది అని ఏ లలిత సహస్ర నామాల్లో మనకి కనిపిస్తుందో ఆ రూపంతో అమ్మవారు వస్తుంది. ఇక్కడ అది పూర్తిగా స్వర్ణమయమైనటువంటి ఆ సింహాసనం. స్వర్ణం అంటే బంగారం, రెండవ అర్థం సువర్ణము అని అర్థం. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే బంగారపు సింహాసనాన్ని తాకడం కాదు, అమ్మవారికి సంబంధించిన సువర్ణం, ఏ అక్షర కవచం ఉంటుందో, అక్షరాలతో ఏర్పాటు చేయబడే కవచం ఉంటుందో, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల శ్రీశివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఇవంతా కూడా అమ్మవారి సువర్ణ కవచం. ఇటుపక్క అటుపక్క చక్కరైనటువంటి ఆయుధధారులైనటువంటి సైనికులు పూర్వపు రోజుల్లో రాజ మర్యాద ఏ విధంగా ఉండేదో తెలియచేస్తూ వస్తున్నారంటే వారందరినీ కూడా ప్రభుత్వం స్వయంగా ఈ విధంగా చెయ్యాలని శాసించింది అంటే ఎంత ఆనందకరమైన అంశం అది. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. చక్కనైనటువంటి వర్షం దేనివల్ల కురుస్తుంది అంటే యజ్ఞం వల్ల ఏర్పడే మేఘం వల్ల కురుస్తుంది అంది భగవద్గీత. ఆ కృష్ణ ముఖంగా వచ్చి మనకి వేళ వర్షం చక్కగా కురుస్తోంది అని అంటే చక్కనైనటువంటి ఆహార ధాన్యాలు పండుతున్నాయి అంటే కేవలం లోకంలో ఉండేటటువంటి ప్రభుత్వం మొత్తాన్ని కూడా అమ్మవారి యొక్క సేవకి వినియోగిస్తోంది ప్రభుత్వం కాబట్టి అని. ఇది మనం జనవరి 26కో ఆగస్టు 15కో చూస్తాం, కానీ ఆ ప్రభుత్వం చక్కగా వీళ్ళని అమ్మవారి సేవలో వినియోగిస్తోందంటే ఎంత ఆనందించదగినటువంటి అంశం. రెండవది, అక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి. ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే మంచి బలిసిన వృషభాలు కనిపిస్తాయి. ఓ వ్యక్తి ఏ పనినైనా సరే మూడు విధాలుగా సాధించుకోవచ్చు. మొదటిది సాత్విక విధానంగా అని తెలియజేస్తాయి వృషభాలు.